సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లాలోని వరి పైర్లు తెగుళ్లు బారిన పడిన వాటిని పరిశీలించారు. ఈ పద్ధతిలో మనం కృషులు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆ గురించి చూసి వ్యవసాయ శాఖ ద్వారా దీనికి ఒక మేము చేయాల్సిన కృషి చేస్తాము. ఇది ఒకవైపు. రెండో విషయం అంటే ఇక్కడ ఉన్న రైతులకి ఎటువంటి ఇది నష్టం జరుగుతున్నాయి అది మేము దీనికి ఒక ప్రాథమిక సర్వే చేస్తూ ఆ ప్రాథమిక సర్వే గౌరవ మంత్రి గారికి అందజేయడం జరుగుతుంది. సో మాకు ఇది చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది అంటే రైతులు కూడా సరే కొన్ని ప్రాకృతిక కారణం వల్ల కొన్ని రకరకాల కారణం వల్ల మనకు చేతులు లేని కారణం వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దీని మీద ఎవరు కూడా దీని మీద ఆందోళన పడి ఎవరు కూడా ఇది భయం పడి మనకు చేయడం అవసరం లేదు. మన తెలంగాణ ప్రభుత్వ మన ఖచ్చితంగా రైతులకి అండగా ఉంటారు. పరిపాలన కూడా మేము కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా రైతులకి చేయాల్సిన సహాయం సహకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చెప్తూ వచ్చే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్లో కూడా మీరు ఇప్పుడు వ్యవసాయ శాఖ తరఫున ఇచ్చిన సలహాలు చూస్తున్నారు, మీరు అందరూ కూడా ఖచ్చితంగా పాటించుకోండి. అక్కడ కొట్టాల్సిన రసాయనికు అదేవిధంగా సేంద్రియ మందులు మీరు కొట్టండి. ఇది ఆ తర్వాత కూడా మనకు ఏదైనా నష్టం అయితే ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ద్వారా మనం ప్రతిపాదన పంపించి మనం అనుకూలంగా వచ్చే విధంగా సహకారం చేస్తాము. థ్యాంక్ యూ.